మా సృష్టికర్తవు మా ప్రాణదాతవు సమస్తము చేయగల దేవుడవు మా పోషకుడవు మా సంరక్షకుడవు మా జీవిత శక్తి నీవేనయ్యా Thank you.
బలమంతాని వేనయా, నా బలమంతాని వేనయా, బలమంతాని వేనయా, నా బలమంతాని కొన్ని మాటలు దేవుని యొక్క కృపను ఎలా పొందుకుంటా అన్న విషయాన్ని మీకు చెప్తున్నాను. హౌ టు యాక్టివేట్ ఫేవర్. దేవుని యొక్క ఫేవరు, మనుషుల ఫేవర్ మనకు అవసరం లేదు. మనకు కావాల్సింది ఎవరు ఫేవర్ కావాలి? దేవుని ఫేవర్ కావాలి. దేవుని ఫేవర్ నీతో ఉంటే ఏదైనా నీకు సాధ్యమే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆ ఫేవర్ పొందుకోవాలంటే నువ్వేం చేయాలి? మొదటిగా ఎస్తేర్ ఏం చేసింది? దేవుని ఫేవర్ పొందుకోవాలి. రాజు ఏం చేశాడు? ఎస్తేర్ యొక్క వంశాన్ని మొత్తాన్ని చంపాలనుకున్నాడు. హామానుగాడు, రాజుకు తెలియదులేండి పాపం, హామానుగాడు చేసిన దుర్మార్గపు పని ఎస్తేర్ యొక్క యూదులందరినీ కూడా దేవుని బిడ్డలు సంహరించాలని ఒక చట్టాన్ని పుట్టించాడు. కానీ వీళ్ళు ఏం చేశారు? రాజు దగ్గరికి వెళ్ళి అడగటం కన్నా ఎవరి దగ్గర అడిగారు? 3 రోజులు ఉపవాసం ఉండి యూదా జనాంగం అంతా, చెలికత్తలు, రాణి అందరు కలిసి ప్రార్థించినప్పుడు దేవుని ఫేవర్ వారి మీదకు వచ్చి రాణి రాజు సమూహంలో అడుగు పెట్టగానే వెంటనే రాజదండాన్ని యొక్క ఎస్తేరికి చూపించడం జరిగింది. అంతకుముందు రాణి ఏమో రమ్మంటే రాలేదని తీసేశాడు. ఈమె పిలవకుండానే ఏం చేసింది? అట్లా వెళ్ళకూడదు, చట్ట వ్యతిరేకం ఉంది, న్యాయ వ్యతిరేకం అయినప్పటికీ కూడా దేవుని ఫేవర్ నాతో ఉంది, దేవుని దయ నా మీద ఉందని చెప్పి దేవుని దయతో ప్రార్థించినప్పుడు దేవుని దయ ఆమె మీదకు వచ్చింది. ఆ దయతో అడుగు పెట్టగానే జరిగిన విషయం ఏంటో తెలుసా? రాజు దయ ఎస్తేరు మీద పడింది. రాజు ఎస్తేరు యొక్క ఆహ్వానాన్ని మన్నించి విందుకు వెళ్ళటం జరుగుద్ది. తర్వాత హామాన్ గాడు, అంటే దేవుని దయ ఫేవర్ పొందుకోవాలంటే మనం ఏం చేయాలి? ప్రార్థించాలి. మనం ఏం చేయాలి చెప్పండి? పడుకోవాలి. కార్తీక దీపం అయిపోయిందంట, ఇవాళ పొద్దున చెప్పారు, సీరియల్ అయిపోయిందండి అని చెప్పారు. అయిపోయిందా? ఇప్పుడే ఇవాళ రాజరాజపేటలోనే చెప్పారు నాకు, అయిపోయింది సార్ ఇంక దాని గురించి ఎత్తొద్దు, కొత్తది ఏదైనా వస్తే మీకు చెప్తాం దాని గురించి చెప్పండి అన్నారు వాళ్ళు. నేను కొంతమంది పైకేమో భక్తిలాగా నటిస్తున్నారు, లోన చూస్తేనేమో పైన ఏమో నేరేడికాయ ఏది ఉందిగా సామెత ఏమంటారు, మేడి పండు చూడు మేలిమై ఉండు పొట్ట విప్పు చూడు, అట్లా ఉండకూడదు. పైకి భక్తి ఆదివారం ఆచారం కాదు. ఎక్కడున్నా మనం ఎలాగ ఉండాలి తెలుసా? దేవుని బిడలగా ఉండాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి దేవుని కృప కోసం ఆమె ఏం చేసింది? ఎస్తేరు ప్రార్థించాలి. దేవుని కృప ఫేవర్ రావాలి అంటే ప్రార్థించాలి. మీకు దేవుని అనుగ్రహం మీ మీద పడాలి, దేవుని కటాక్షం మీ మీద పడాలి అంటే మీరు ఏం చేయాలి? ప్రార్థించాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. సిలువులో 2 దొంగలు ఉన్నారు. 1 దొంగ దేవుని కటాక్షం కొరకు ప్రార్థించాడు, కటాక్షం పొందుకున్నాడు. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉన్నావు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి ఈ దేవుని యొక్క కటాక్షం రావాలి అంటే నువ్వేదో కార్యక్రమాలు చేయటం కాదు, నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ప్రార్థించాలి. ఓకే, దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. రెండోది ఏం చేయాలంటే, రెండోది దేవుని కటాక్షం కానీ ఫేవర్ కానీ దయ కానీ నీకు రావాలంటే రెండోది ఏం చేయాలంటే 68వ కీర్తన 19:20 చదువుదాం. 68వ కీర్తన చూడండి. ప్రభువు స్తుతి నందును గాక అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. దేవుడు మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగుచేయు దేవుడై ఉన్నాడు. మరణము తప్పించుట ప్రభు అయిన యెహోవా వశము. ఈ వాక్యాల్లో మీరు చూస్తే మీరు గుర్తించారో లేదో కొన్ని విషయాలు దీంట్లో ఉన్నాయి. ఏంటంటే రెండోది,
దేవుని కటాక్షం మీ మీదకి రావాలి అంటే ఆ కటాక్షపు వాక్కులు ఎప్పుడు పలకాలి. దేవునికి స్తోత్రాలు చెల్లెలు. ఏం చేయాలి చెప్పండి? కటాక్షపు వాక్కులు. హనోక్ గారు, కటాక్షపు వాక్కులు ఏం చేయాలి? మనం ఏం ఎప్పుడు కటాక్షపు వాక్కులు పలకం, ఎప్పుడు పాడు చేసే మాటలే పలుకుతాం. పాడైపోయిన వాడిని కూడా బాగోయ్యే మాటలు మనం పలకాలి. ఒంట్లో బాగోలేదు అనుకోండి, బాగోలేదు అనకూడదు. ఏముందనాలి? బాగున్నానే అనాలి. దేవునికి స్తోత్రాలు చెల్లెలు. నాకు శరీరంలో కొంచెం నలతగా ఉంది కాదండి, అయినా ఆయన పొందిన దెబ్బల చేత నాకు స్వస్థతగా. కటాక్షపు మాటలు అంటే దేవుని కటాక్షము, దయ నీ మీదకి రావాలి అంటే నువ్వు కూడా ఏం చేయాలి తెలుసా? దయగల మాటలే నువ్వు పలకాలి. కొంతమంది కఠోరంగా మాట్లాడుతారు, దయ ఉండదు వాళ్ళ నోట్లో. మన మాటలంట కృపాసహితంగా ఉండాలంట, ఉప్పు వేసినట్టుగా ఉండాలంట. కొంతమంది మాటలు పొడి చేసినట్టు సమాధానం పిల్లలు చూస్తుంటారు, ఇంత నమ్రత సమాధానం ఉండదు. దానివల్ల వాళ్ళకు ఉపయోగం లేదు. దేవుని దయ రాదు వాళ్ళ మీదకి. వాళ్ళు ఫుల్గా సైతాంతో నడిపించబడుతున్నారు కాబట్టే వాళ్ళు ఏమండి. ఒకటండి, మీ మాటలను బట్టి మీ భక్తి ఏంటో చెప్పేయొచ్చండి. కొంతమంది బైబిల్ ఒక మాట ఉంది, మూర్ఖుడు అంట. మూర్ఖుడు పిల్లలు పోగొట్టుకున్న ఎలుకబంటు నన్ను ఎదుర్కోవచ్చు, కానీ మూర్ఖుణ్ణి మూర్ఖురాళ్ళను కూడా. కొంతమంది అసలు మరి వాళ్ళకి అంటే శరీరంలో ఏమన్నా ప్రాబ్లం వచ్చిందో లేకపోతే ఫుల్ దయ్యంతో ఉన్నారో తెలియదు. కై కయ్యమని లేచిపోతాం. కొంతమంది ఎక్కువ తెచ్చినా తప్పే, తక్కువ తెచ్చినా తప్పే. ఇంకా నమస్కారం అందుకనే అంట, చెవులుండి కూడా చెవులు లేనట్టు, నోరుండి కూడా నోరు లేనట్టు అపొస్తలుని పౌలు చెప్తాడు. ఏమని తెలుసా? ఏమి చెవులున్నా కానీ చెవులు లే, నోరున్నా నోరు లేకుండా మేము ఈ భక్తిని కొనసాగించాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఎప్పుడు మనం ఏం మాట్లాడదు సార్? కటాక్షపు మాటలు. దేవుని కటాక్షం నీ మీదకు వచ్చే మాటలే నువ్వు పలకాలి. ఖచ్చితంగా ఏమని చెప్పాలి? నాకు అన్న ఆయన పొందిన దెబ్బలు నాకు స్వస్థత ఖచ్చితంగా వస్తుంది, ఖచ్చితంగా నాకు ఇల్లు వస్తుంది, ఖచ్చితంగా నా బిడ్డలు ప్రయోజకులు అవుతారు. మీరు చూస్తూ ఉండండి, నా బిడ్డలు ఉన్న స్థితిలోనే ఉంటారు. నా బిడ్డలకు వివాహం అవుతుంది అంతే అని చెప్పాలి. మనం ఏం చెప్తాం? ఏమవుతుందో ఏంటో అని రకరకాలుగా మన పరిస్థితులు ఆధారం చేసుకుని మనం మాట్లాడుతున్నాం. అలా మాట్లాడకూడదు. ఈ వచనాలు ఏముందో తెలుసా? ప్రభువు స్తుతి నందును గాక అనుదినము. చూడండి ఏం చెప్తున్నారు, అనుదినము ఆయన మా భారము భరించుచు. ఇది కటాక్ష మాట అంటారు కాదంటారా? ఎంత తెలివిగా మాట్లాడుతున్నాడు కీర్తనకారుడు అంటే, అనుదినము నా భారం నేను మోయట్లేదు, నా భారాన్ని ఎవరు మోస్తున్నారు? ఎప్పుడు ఫేవరేను పలకాలి. ఈ అమ్మాయి కొంచెం తెలివి తక్కువ అండి, అర్థం కాదు. ఆ చిన్నోడు భలే తెలివి గలడు అట్లా అనకూడదు, చాలా తెలివి కాదు. దేవుడు ఒకటేమో తెలివి తక్కువగా, ఒకటి తెలివి అలా చేయడు, రెండు బెస్టే ఇచ్చాడు. ఈమె చాలా తెలివి కాదు. మనం అదే చూస్తాం కానీ ఇది మంచి. ఇప్పుడు ఇది గుర్తించి, అరే వీడు బాగా చెప్తున్నాడు, రేపు పొద్దున వీడు కొంచెం దేవుని వాక్యం చెప్పే స్థితిలోకి వస్తే వీడు బాగా చెప్తు. ఇప్పుడు సాక్ష్యం ఎలా చెప్పాడు, దేవుని వాక్యంకి ఎలా చెప్తాడు వాడు? అట్లా మనం మంచిని గుర్తించాలి. ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? మా ఆయన అంట అనుదినము ఆయన నా భారమును భరించు. అందరు చెప్పండి, ఏసయ్యా అనుదినము నా భారము. గట్టిగా చెప్పండి, నా భారము. మళ్ళీ చెప్పండి, నా భారము భరించుచున్నాడు. అంటే నీకున్న నొప్పి, నీ పిల్లల బాధ, నీ కుటుంబ బాధ, నీ యొక్క జాబు బాధ, ఇవన్నీ కూడా ఎవరు భరిస్తున్నాడు? నీ భారాన్ని ఆయనకి ఇచ్చాడు. నేర్చుకోవాలి నువ్వు. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను నీ భారాన్ని మోచేవాడిని, నేనున్నాను మోసేవాడిని. అందుకే నేను చెప్తున్నా తెలుసా, ఫేవర్ మాటలే. అనుదినము ఆయన నా భారం ఏం చేస్తున్నాడంట? భరించుచున్నాడు. ప్రభువా ఇదిగో మా భారాన్ని భరించేది నువ్వే, నా నొప్పిని భరించేది నువ్వే, నా బాధలను భరించేది నువ్వే. నువ్వు ఉండగా నాకేంటి నాయన బాధ? నా ఇంకో విషయం చూడు, చాలా మంచి మాట చారు. నీ పాప భారం అంతా సిలువులో ఆయన భరించాడు. అసలు యాక్చువల్గా నువ్వు మొయ్యాలి కదా. నీ పాపం నీ దగ్గరే ఉంటే ఈరోజు నువ్వు ఇలా ఉండవుగా? పాపానికి వచ్చే జీతం ఏంటి? ఈ పాటికి ఎప్పుడో చచ్చిపోయేదానుగా, నీ పాపం నిన్ను ఎప్పుడో చంపేసేదిగా.
నీ పాపం ఎప్పుడో నిన్ను అసలు భయంకరంగా చేసేదిగా. ఈరోజు ఇలాగ ఉన్నావంటే నీ పాప భారం ఎవరు తీశారు? నీకు నీ మీద ఉన్న భారాను ఆయన ఎత్తాడు కాబట్టి ఈరోజు సులువుగాను బతుకుతున్నావు. హల్లెలూయా. యేసయ్య 2000 సంవత్సరాల క్రితం నీ మీద ఉన్న శాప భారము, పాప భారము, రోగ భారము అన్ని ఆయన మోసాడు కాబట్టి ఈరోజు నువ్వు హ్యాపీగా ఉన్నావు. లేదా ఆ భారం ఉంటే ఈరోజు నీ పరిస్థితి ఏమైపోయేది? ఆ భారం నువ్వు మోసేదానివి కదా. అందుకే అంటున్నాడు, అనుదినము మా భారములు నువ్వు భరించుచున్నావు. ఫేవర్ మాటలే పలకాలి. రెండోది ఇక్కడ ఏమంటున్నారు చూడండి, దేవుడు మాకేమై ఉన్నాడు? చెప్పండి, అందరు రెండు చేతులు పైకెత్తి మాట చెప్పండి. దేవుడు మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. సంఘం ఎత్తుబడిపోతుంది కదా. సంఘం ఎత్తుపడినప్పుడు నిజంగా డ్రైవరు, ట్రైన్ డ్రైవరు దేవుని నమ్ముకున్న బిడ్డ ఆ సీట్లోంచి వెళ్ళిపోయాడు అనుకుందాం. కోరమండల్ డ్రైవరు, యశ్వంతపూర్ డ్రైవర్ కూడా వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు జరిగితే ఎంతమంది చాలల్లోనంట పెంట కుప్పలు తీసుకెళ్ళి విసిరినట్లుగా శవాలు అంట రాలిపోతాయి, దాన్ని సమకూర్చేవాడు ఎవడు కూడా ఉండడు అని. నాకు ఆ పిక్చర్ చూడగానే రాకళ్ళలో జరిగే పిక్చర్లు అవి. అది ట్రైన్కి ఎలాగైంది, ఫ్లైట్లకి, షిప్పులకి, బస్సులకి, ఎక్కడ చూసినా శవాలు. నీ పరిస్థితి ఎలాగుంటుంది? అందుకే ప్రభువు మేఘారుడై రాగానే నువ్వు రెప్పపాటుని వెళ్ళిపోవడం చాలా మంచిది. లేకపోతే ఈ శవాల మధ్య నువ్వు ఉండి తట్టుకోలేవు. నువ్వు కూడా నువ్వు చనిపోదామన్న మరణం రాదు. భయంకరమైన పరిస్థితి. నువ్వు ఆ రోజు నువ్వు చాలా ధైర్యమైన స్థితిలో రొమ్ములు కొట్టుకుని ఏడుస్తారంట, గుండెలు బాదుకుని, అయ్యో అయ్యో ఏంటి ఎంత పొరపాటు చేసుకున్నానే అని బాధపడతావు. ఆ రోజు దేవునికి స్తోత్రాలు. మన రక్షణకర్త ఎవరంట చెప్పండి? దేవుడే. నిజంగా దేవుని బిడ్డలు ప్రయాణం చేస్తున్నారు అనుకో, ఏం చేస్తుండే అయ్యా? ఒక ఒక భయం అనేది ఉంటుందా? ప్రార్థన చేసుకోరా అందరూ. ప్రభా స్తోత్రం, ఆయన క్షేమంగా తీసుకెళ్ళి, క్షేమంగా తీసు, నిర్భయంగా కూర్చున్నారు పాటలు పాడుకోవడం చక్కగా. దేవుని బిడ్డలకు ఆ భయం ఉంటుంది తెలియకుండానే. ప్రార్థన చేసుకోవడం, పాటలు పాడుకోవడం, దేవుని వాక్యాలు చూడటం. దేవుడే మాకేమై ఉన్నాడు? రక్షణకర్త. మొదటికేంటి? మా భారాలు మోసేది ఆయనే. రెండోది మా రక్షణకర్త ఎవరు? ఆయనే. మూడోది ఏంటి తెలుసా? దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగు చేయును. చూసారా దేవుడు ఏం చేస్తాడు మన పక్షమున? పూర్ణ రక్షణ. మనం ఎక్కడికి వెళ్ళినా మన చుట్టూ రక్షణ ఉంటుంది. దేవునికి స్తోత్రాలు చెల్లి. ఎక్కడికి వెళ్ళినా కాపుదల మనతో ఉంటుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుని యొక్క ఫేవర్ నీ మీదకి రావాలి అంటే ఈ మాటలు పలకాలి. నా భారాలు నా దేవుడు భరిస్తున్నాడు, నా దేవుడు నాకు రక్షణకర్త అయి ఉన్నాడు, నా దేవుడు ఏదో కొంచెం రక్షణ కాదు, పరిపూర్ణ రక్షణ నాకు ఇచ్చాడు, పరిపూర్ణ స్వస్థత నాకు ఇచ్చాడు, పరిపూర్ణ ఆరోగ్యం నాకు ఇచ్చాడు. ఇవే పలకాలి. నువ్వు ఎప్పుడు అనారోగ్యాన్నే పలుకుతూ ఉంటారు, ఎప్పుడు అనారోగ్యాన్నే పలుకుతున్నారు, ఎప్పుడు బాధలే పలు. ఈ పక్కన కూర్చుంటే ఏం బాధలు ఏంటంటే మనం కూడా రోగం వచ్చేస్తుంది, ఏమైనా పై వేసి పారిపోతుంటాం. ఎప్పుడు పొద్దున్నే మంచి శుభవచనాలు తేవాలి, చెడువచనాలు తెచ్చి మనుషులు కృంగదీస్తాం. వినకూడదు పొద్దున్న ఈ శుభవచనాలు. ఎవరు నీకు చెప్పరు కాదు, నీకు నువ్వే పలుకోవాలి. ఏమని తెలుసా? దేవుడు నా పక్షం ఉండగా నాకు విరోధి ఎవడు కూడా. నా దేవుడు నా భారం. ఈరోజు నా భారం అంతా నా ప్రభు మోస్తున్నందుకు వందనాలు. నాకు పూర్ణ రక్షణ కలుగు చేస్తున్నందుకు వందనాలు. ఆకస్మికంగా కలుగు అపాయముల కోసం పిల్లలనే కాదు, నా పిల్లలు కానీ, నా భర్త కానీ ఏ ట్రైన్ కిందో, లారీల కింద, బస్సుల కింద యాక్సిడెంట్లు అయి చనిపోరు. వాళ్ళు నిండు వృద్ధాప్యంగా ఉంచుతున్నందుకు వందనాలు. అలా పలుక్కోవాలి. ఏమో వెళ్తున్నావు, వస్తావో రావో, ఒకసారి చివరిగా చూడు, చివరిగా ఒక ముద్దు పెట్టేళ్ళు, మళ్ళీ మళ్ళీ వస్తావో రావో, ఏమవుతా రోజులు బాగోలు. ఏమండి మనం ఏం చేస్తామండి? పంపించడం వరకు మన పని, వస్తారో లేరో మనకు తెలియదు. ఇలాంటి పిచ్చి మాటలు చెప్తాడు. అట్లాంటి వాళ్ళు జోలికి అసలు ఫ్రెండ్షిప్ ఏం మానేయండి ఇలా మాట్లాడే వాళ్ళ దగ్గరికి. మేము ఆరు ఇవాళ పొద్దున అన్నాను, ముని మన వాళ్ళు పెళ్ళిళ్ళు ఎవరు చూస్తారని అడిగాను. అడిగితే ఒక ఆమె చెయ్యత్తలు నాకు వద్దు, ముని మనల వరకు చూడండి, మధ్యలోనే వెళ్ళిపోతారు. మనం ఏం చేస్తాం? ఇక్కడేమో అయ్యా మన్ను నిన్ను స్తుతిస్తుందా, హిస్కే ఏమో అయ్యా నేను చచ్చిపోతే ఎండు ప్రయోజనం, 15 రోజులు ఆయుష్ పెంచుకున్నాడా? దీర్ఘాయు ఉండి కొంతకాలం దేవుని సందులో నడవడం మంచిదంటారా? దేవుని కొరకు సాక్షిగా ఉండడం మంచిదంటారా? ఇప్పుడుకిప్పుడు వెళ్ళిపోవడం మంచిదంటారా? జ్ఞానం లేదు. ఏం కన్ఫెస్ చేస్తున్నావు? ఏది, ఏ కటాక్షం రావాలి నీ మీదకి? మరణ కటాక్షం రావాలా, లేకపోతే నీ మీదకి విపత్తుల కటాక్షం రావాలా? ఏ కటాక్షం రావాలి? నా భారములన్నీ నా ప్రభువు మోస్తున్నాడు.
నా పిల్లలందరూ ప్రభు చూసుకుంటున్నాడు. దేవునికి స్తోత్రాలు. పిల్లలు నేను మార్చలేను, నా పిల్లల్ని ప్రభు చేతిలో పెట్టేసి ప్రభువా నువ్వే నాయన, నాకు తెలియదు నా నీ చేతిలో పెట్టాను. ఆ పిల్లవాడు 5 రొట్టెలు 2 చేపలు నీ చేతిలో పెడుతున్నావు, ఎలా చేసావో. ఇదిగో నా 3 పిల్లలు నీ చేతిలో పెడుతున్నా, నువ్వు ఎలా నడిపిస్తావో. మేము ప్రార్థన చేయటం, నువ్వు నడిపించు నాయన అని చెప్పి అలా మన దేవుని సన్నిధిలో అప్పు చెప్పాలి. దేవునికి స్తోత్రం. ఎప్పుడు కటాక్షపు మాటలే పలకాలి. అంతేగాని ఫోన్ చేసి ఏం బాగులే నాది అయిపోయింది, ఇంకా అన్ని పెళ్ళిళ్ళు చేశాగా ఉంటే ఉంటా, లేకపోతే వెళ్ళిపోతే వెళ్ళిపోతా, నా బాగోలా, నాకేం బాగో. అసలు ఇప్పుడు అలా పలకూడదు. నేను చావను సజీవుడినై యెహోవా క్రియలు. ఎప్పుడు కూడా దేవుని కనికరం నీ మీదకి వచ్చే మాటలే నువ్వు పలకాలి. ప్రభువా నువ్వు ఇస్తావు నాయన, ప్రభువా నువ్వు చేస్తావు నాయన, ప్రభువా నువ్వు నడిపిస్తావు నాయన, ప్రభువా నువ్వు నిలబెడతావు నాయన, ప్రభువా నువ్వు నన్ను స్వస్థపరుస్తావు నాయన, నా బిడ్డను బాగు చేస్తావు నాయన, నా వివాహాన్ని సెట్ చేస్తావు నాయన, నా కుటుంబ కలహాలు ఇవే పలకాలు, నా భర్తను మారుస్తావు నాయన. అంతేగాని కటాక్షం లేని మాటలు మనం ఎప్పుడు కూడా. ఇక్కడ చూడండి, నా ప్రభువు ఆయన మా భారములు భరించుచున్నాడు, దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు, దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగు చేయు, దేవుడై ఉన్నాడు మరణం తప్పించుట ప్రభువైన యెహోవా వశం. చూసారా, మరణం కోరుకుంటున్నారు, తప్పించమని అడుగుతున్నాడా? తప్పించమని అడిగితే ఏది అడిగితే అదే వస్తుంది, నువ్వు ఏది పలికితే అదే నీ దగ్గరికి వస్తుంది. జీవ మరణాలు నాలుక వశువులో ఉన్నాయి, నువ్వు జీవం పలికితే జీవం, మరణం పలికితే మరణం, నువ్వు ఏది పలికితే అది నీ దగ్గరికి వస్తుంది. కాబట్టి నువ్వు దేవుని ఫేవర్ నీకు రావాలి అంటే దేవుని కటాక్షాన్ని కలిగించే మాటలే నువ్వు పలకాలి. మొదటిగా ప్రార్థించాలి, రెండోది నీ మాటలు ఏం చేయాలో తెలుసా? కటాక్షంతో కూడిన మాటలే నువ్వు పలకాలి, దయతో కూడిన మాటలేను పలకాలి. మా భారాలను భరిస్తున్నందుకు స్తోత్రం, మాకు రక్షణ కలుగు చేసినందుకు స్తోత్రం, అయ్యా మరణం తప్పించినందుకు స్తోత్రం. ఈరోజు మమ్మల్ని చంపాలని సాతాను ఎంతో ప్రయత్నించాడు, కానీ నువ్వు నాయన నువ్వు తప్పించినందుకు స్తోత్రం. తప్పించిన ఆయన ఇదిగో అయ్యా ఈ 4వ తారీఖు జూన్ 4వ తారీఖు 2023లో నన్ను ఉంచినందుకు స్తోత్రం. కరోనా మింగాలనుకుంది కానీ కాపాడావు నాయన, అక్కడి నుంచి నేను ఇప్పటి వరకు క్షేమంగా ఉంచావు. ఈరోజు ఉంచావంటే ఈ నెలంతా కూడా నువ్వు ఉంచుతావు, ఈ నెలంతా ఉంచావంటే ఈ సంవత్సరం అంతా కూడా ఉంచుతావు నాయన. నువ్వు నువ్వు తప్పించే దేవుడు నాయన. ఒకవేళ అపవాది గారు నన్ను ప్రాణాపాయం చేయాలని చూస్తున్నప్పటికీ ప్రతి దాని నుంచి కూడా నువ్వు తప్పించగలిగిన దేవుడవు, ఎందుకంటే సమస్తం ఎరిగిన దేవుడవు. నా జీవితంలో రేపనే దినాన్ని చూచిన దేవుడవు నువ్వు ఒక్కడవే. నా తల్లి చూడలేదు, నా తండ్రి చూడలేదు, నా పిల్లలు చూడలేదు, నా భార్య చూడలేదు, నువ్వు ఒక్కడవే. రేపనే దినం ఏమి జరగబోతుందో నీకు తెలుసు, నిన్న నేడు రేపు ఒకే రీతిగా ఉన్న దేవుడవు. ఆల్ఫా ఒమేగా నువ్వే, ఆదియు అంతము నీవే. కాబట్టి నువ్వు ఒక్కడవే తప్పించగలవు అని చెప్పి మనం ఏం చేయాలి? దేవుని కటాక్షం కలిగే మాటలే నువ్వు పలకాలి. దేవునికి స్తోత్రం. అందరి మాటలు చెప్పండి, ఆయన నా భారములు భరించుచున్నాడు, దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. ఎవరు మనకు రక్షణ? సీసీటీవీలు కాదు, మన రక్షణకర్త ఎవరు? అది గుర్తుపెట్టుకోండి. పొద్దున్నే లెగ్గనయ్యా నువ్వే నా రక్షణకర్త, నా మందులు కాదయ్యా, ఈ ఇన్సులిన్ ఇంజెక్షన్ కాదయ్యా, ఇవేం కాదయ్యా, నువ్వే నా రక్షణకర్త. మరణం తప్పించుట నీ వశం నాయన, ఇవి తప్పించలేవు నాయన. డాక్టర్లు ఎంతో ప్రయత్నిస్తారు, ఎంతో మొన్న మొన్న చూస్తే మా అన్న లావణ్య వాళ్ళ అక్కగారి భర్త గారు డాక్టర్లు అన్నారు, మేము ఆపరేషన్ బాగానే చేసాం, డేంజర్లో ఉన్నాడు, గాలి పీల్చుకోలేకపోతున్నాడు, ఏమో మాకు తెలియదు. కానీ ప్రార్థన ఏం చేసింది? ఆయన రక్షణలోకి నడిపించింది. ఆ రక్షణకర్త అయిన దేవుడు ఆయన ఆరోగ్య స్థితిలోకి నడిపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లి, హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ఎప్పుడైతే నువ్వు ప్రార్థించావో దేవుని కనికరం నీ మీదకి వచ్చి దేవుడు నీకు రక్షణకర్తగా మారిపోయి నిన్ను రక్షణలోకి నడిపిస్తాడు. రక్షణ అంటే భద్రతలోకి నడిపిస్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆయన మనకేమై ఉన్నాడు చెప్పండి? దేవుడే మాకు, చెప్పాలి అందరి నోటితో, దేవుడే మాకు, నా యేసయ్యే నాకు రక్షణకర్తయున్నాడు, ఆయనే నన్ను రక్షించేవాడు,
ఆయనే నన్ను తప్పించేవాడు, ఆయనే నన్ను నిలబెట్టేవాడు, ఆయనే నన్ను బ్రతికించేవాడు, ఆయనే నన్ను పోషించేవాడు, ఆయనే నన్ను చెలింపజేసేవాడు. యేసయ్య వల్లే నాకు ఉనికి. అపొస్తలుని పౌలు ఏథెన్స్లో చెప్పాడు ఈ మాట, ఆయన వల్లే బ్రతుకుచున్నాం, చెలించుచున్నాం, ఉనికి కలిగి ఉన్నాం. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆయన మనకు రక్షణకర్త. ఏ సెక్యూరిటీ, దేవుడిచ్చిన సెక్యూరిటీని ఎవరు దాటలేరు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. మనుషుల సెక్యూరిటీని కూడా ఛేదించి బయటికి తీసుకోగలదు. దేవునికి స్తోత్రాలు. ఎరుకో కోటగోళ్ళు అనుకున్నారు వాళ్ళు, ఎవడు నరమాత్రుడు కూడా లోనకి రాలేదు అనుకున్నారు. కానీ వీళ్ళు ఏం చేశారు, ఎవరికి మొర పెట్టారు చెప్పండి, ఎవరికి మొర పెట్టారు, ఏం పలికారు? దేవునికి స్తోత్రాలు చెప్పడం, బోర్ల ఊదటం ప్రారంభించగానే దేవుని కనికరం వాళ్ళ మీదకి వచ్చేసింది, కటాక్షం వాళ్ళ మీదకి వచ్చి మేము సంతోషంగా ఉన్నాం, నరమాత్రుడు కూడా లోనికి రాలేరు, మా కోటగోళ్ళు ఎంత పెద్దయి అంటే అటొక రథం ఇటొక రథం, ఓ ఎళ్ళగారు ఎంతో పెద్ద కోటగోళ్ళు కట్టుకున్నాం, వీళ్ళు మమ్మల్ని ఏం చేయలేరు, నిశ్చింతగా లోనున్నారు. కానీ వాళ్ళు దేవుని కటాక్షం పొందిన ప్రజలు కాబట్టి ఎలా కూలిపోయినాయో తెలియదు, కానీ ఎరుకో పట్టణాన్ని పట్టుకునే కృప దేవుడిచ్చాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అలాగే నీ భర్త ఎలా మారుతాడో నీకు తెలియదు, నీ బిడ్డలు ఎలా మారుతాడో నీకు తెలియదు. కాబట్టి నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా, వాళ్ళ మీదకు కటాక్షం వచ్చే మాటలే నువ్వు పలకాలి. అయ్యా జై మెయిన్స్ చాలా టఫ్ నాయన, జై అడ్వాన్స్ చాలా టఫ్ నాయన, అయినా పర్వాలేదు, నా బిడ్డ మీదకు నువ్వు కటాక్షం తీసుకొస్తున్నావు. నేను ప్రార్థిస్తూ ఉండగా నాయన ఆ కటాక్షం బిడ్డ మీదకి వచ్చును గాక, నా బిడ్డల మీదకి వచ్చును గాక. ఓ లోకమైతే తెలివి తక్కువ అంటుంది నాయన, కానీ నీ కటాక్ష బిడల మీదకి వచ్చును గాక అని నువ్వు ప్రార్థిస్తూ ఉండగా, ఆ కటాక్షపు మాటలు పలుకుతూ ఉండగా, వారి జీవితం అనేకులు మేలుకరంగా మారిపోదు. ఎబ్బేజుని అందరూ అన్నారు వేదన పుత్రుడు అన్నారు. ఎబ్బేజుని ఏమన్నారో తెలుసా, అందరు సహోదరులు అందరికన్నా తక్కువగా ఉన్నాడు. ఓ అమ్మ, వాళ్ళమ్మ పేరు పెట్టింది, అయ్యో వేదన పుత్రుడిగా కన్నాను, వీడు మంచోడు అనుకున్నాను కానీ ఇలా అవుతాడని నేను అనుకోలేదు అనుకో. కానీ ఎబ్బేజ్ ఏం చేశాడో తెలుసా, అయ్యా ఈ మనుషులు కటాక్షం కాదు, మా అమ్మ అయితే వేదంతో కన్నానని నాకు వేదన అని పేరు పెట్టింది, మా అమ్మ కటాక్షం వేదన అయిపోయింది, మా అమ్మ పేరు పెట్టింది కటాక్షంతో పేరు పెట్టల, ఆమె వేదన కాకుండా వేదంతో కన్నాను కాబట్టి ఆమెను వేదన అనుకోకుండా హ్యాపీ అని పెట్టుంటే బాగుండేది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి వేదన కాదు, వేదన కాదు. ఏం చేశాడు, దేవుని దగ్గర ప్రార్థించగానే దేవుని కనికరం ఎవరి మీదకి వచ్చింది, ఎబ్బేజు మీదకి వచ్చింది. ఎబ్బేజుని ఏం చేశాడో దేవుడు తెలుసా, సరిహద్దులు విశాలపరిచాడు. సహోదరులందరికంటే కూడా ఘనం పొందిన వాని స్థితిలో ఎలా వచ్చింది, దేవుని ఫేవర్ ఎలా వచ్చింది, ప్రార్థన. ఆ యొక్క ఏమడిగాడు తెలుసా, నా సరిహద్దులు ఏం చేయమన్నాడు, అది కటాక్షపు మాట. లేకపోతే దేవుడు సరిహద్దులు విశాలపరిచేవాడా కుదించేవాడా చెప్పండి ఒకసారి. ఇరుకులో ఆయన ఏమిస్తాడు, ఇప్పుడు ఈయన ఇరుకులో ఉండి మొర్ర పెడితే దేవుడు ఏం చేశాడు, ఇప్పుడు కటాక్షం అడిగాడు, కటాక్షపు మాటలేనా, కనికరపు మాటలు అడిగాడా, దయగల మాటలు అడిగాడా, లేకపోతే అయ్యా నాది ఇంకా ఇరుకు చేసేమన్నాడా, సరిహద్దులు విశాలపరచమన్నాడు, నన్ను ఆశీర్వదించమన్నాడు, మూడోది ఏమన్నాడు, దశ ఏ కీడు కూడా నాకు రాకుండా అది ప్రార్థించాలి. అలాగా